బాపట్ల జిల్లా వేటపల్లె మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట చల్లారెడ్డిపాలెంకు చెందిన మత్స్యకారులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. చల్లారెడ్డిపాలెంలో సచివాలయం ఒకటి ఉండగా రెండవ సచివాలయం మరలా నిర్మిస్తున్నారని, దీనివల్ల పరిసర గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, రెక్కడి తెగని డొక్కడని మత్స్యకర గ్రామాలు ఉన్నాయని వారు తెలిపారు. వేటకు వెళితేనే మా బ్రతుకు సాగుతుందని, లేకపోతే లేదని, బ్రతుకు తెరువు మానుకొని వీరి చుట్టూ తిరిగితే మా జీవనం ఏమి కావాలని వారు ప్రశ్నించారు. మా సమస్యకు పరిష్కారం లభించే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదని మత్స్యకారులు గ్రామస్తులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి తేల్చి చెప్పారు. ఇబ్బంది పెట్టుచు వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి అయింది. అదేమన్నంటే పైనుంచి మాకు ఒత్తిడి వస్తుంది అంటున్నారు. ఆ పైనుంచి ఒత్తిడి చేసే వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళని కూడా కలుస్తామంటే అదెవరనేది చెప్పట్లేదు. ఈ 14 గ్రామాలు కలిసి గౌరవనీయులు హైకోర్టు వారిని సంప్రదించాము. వాళ్ళు కూడా హైకోర్టు స్టే ఇచ్చారు. అయినా కూడా ఇంతవరకు కూడా నిన్నటిదాకా కూడా ఆ యొక్క బిల్డింగ్ని కడతానే ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో వచ్చి ఒక ర్యాలీగా ఇక్కడ కూర్చున్నాము. ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అయ్యి మాకు వ్రాతపూర్వకంగా రాసి ఇస్తేనే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా వినుచున్న, ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క అధికారులకు నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే ఇప్పుడు ముఖ్యంగా సెక్రటరీ గారు, మేము 2 విడతలుగా చెల్లి చెప్తే ఏమంటారు మాకు తెలియదండి, మాకు అసలు ఏం తెలియదు అంటారు. ఏంది మేడం, మీ ఇంటి ముందు ఆఫీసు ముందు ఇల్లు కడుతు ఆ బిల్డింగ్ వేస్తుంటే మీకు ఎందుకు తెలియట్లేదని అడిగితే అయ్యా మాకు తెలియదు. ఒకసారి అంత అమ్మా మేడం మేము ఖచ్చితంగా అది మేము దాన్ని ఆపాలనుకుంటున్నాము. మీరు ఏంటంటే మీరు కొంచెండి, మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తానంట. అసలు ముఖ్యంగా ఫస్ట్ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలా, రెండో విడత వేయి, వీళ్ళు ముగ్గురు పర్మిషన్ లేకుండా ఏది జరగటం లేదు. దయచేసి ఈ మీడియాలు కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరికీ నేను సభాముఖంగా చెబుతున్నా, నమస్కరించి చెబుతున్నా, మా వాళ్ళకి మాకు పార్టీ బిల్లింగే లేదు, వర్క్ బిల్లింగే లేదు. మాకు కావాల్సింది సెంటర్లో అక్కడ జరగాలి. నాలుగురికి సంబంధించిన ఏరియా కాబట్టి జగన్నాథ కాలంలో వన్లో అక్కడ చల్లారెడ్డిపాలెం 1 & 2 అనే 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి వేటపాలెం మండలంలో. 1 గ్రామ పంచాయతీలో సెక్రటరియేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిందని తెలిసింది. నెక్స్ట్ చల్లారెడ్డిపాలెం 2 సెక్రటరియేట్ను కూడా చల్లారెడ్డిపాలెం 1 జ్యూరిస్డిక్షన్లో కడుతున్నారు అనే దాని మీద అక్కడ కట్టినందువల్ల మాకు ఇబ్బందులుగా ఉంటాయి. చాలా దూరం మేము ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఈ చల్లారెడ్డిపాలెం 2 గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నాకు నన్ను తహసీల్దార్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. దీని మీద పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ విషయంలో ఆల్రెడీ హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. రీసెంట్గా హైకోర్టు వాళ్ళు డెసిషన్ ఏమిచ్చారు అంటే 2-3 రెస్పాండెంట్స్ అంటే 2-4 అంటే ఎంపీడీఓ గారు కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ వాదన విని దీని మీద